హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. అందరూ వరలక్ష్మి వ్రతం బాగా జరుపుకొని ఉండుంటారని భావిస్తున్నాను. నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి. కలసం కదిపిన తర్వాత కొబ్బరికాయని కలసంలో నీళ్ళని అడుగును పోసిన బియ్యాన్ని ఏం చేయాలని చాలామంది కామెంట్ రూపంలో అడిగారు. అందుకని చిన్న వీడియో చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ ఏం చేస్తాననేది మాత్రమే చూపిస్తున్నానండి. ఇవే మీ అందరూ చేయాలని కాదండి, నన్ను అడిగారు కనుక నేను ఏం చేస్తాననేది మాత్రం ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో నేను వీడియో కోసం చేసిన కలసాన్ని కదిపినప్పుడు వీడియో షూట్ చేసి మీకు చూపిస్తున్నానండి. ఈరోజు పూజలో కలసం అనేది రేపు కదుపుతాను నేను. కలసంలో నీళ్ళని తులసమ్ములో పోస్తాము, అలాగే కొబ్బరికాయని కూడాను స్వీట్గా చేసుకొని తింటామండి. అయితే ఇక్కడ చిన్న సూచన ఏంటంటే, కొబ్బరికాయ మనం కడిగి పెడతాము, అలాగే తడి పసుపు రాస్తాం, కనుక ఎక్కువ రోజులు అది నిల్వ ఉండకపోవచ్చు. అందుకని వీలున్నంత వేగంగా అది వాడేసుకోవడం మంచిదన్నమాట. లేట్ అయ్యి ఎప్పుడు చేద్దాం అనుకుంటే కొబ్బరికాయ పాడైతే మనమే బాధపడాల్సి ఉంటుంది. ఇక ఈ తోరాలు కానీ, పసుపు కుంకాలు బొట్లు పెట్టాం కదండి, అవి కానీ లేదంటే అమ్మవారికి పూజించిన పుష్పాలు కానీ ఇవన్నీ కూడా ఒక చోట కలెక్ట్ చేసుకొని పారే నీటిలో కానీ, చెరువులో కానీ, లేదంటే ఎవరు తొక్కకుండా ఉన్న ఆకుపచ్చని చెట్ల మీద కానీ వేస్తాము. ఇక కలసం కింద ఉండే బియ్యం ఏం చేస్తారని అడిగారు. అవి కూడా ఏ స్వీట్గా అంటే పాయసం కానీ ఏదో చేసుకొని ఇంట్లోనే యూజ్ చేసేస్తామన్నమాట. అలాగే అమ్మవారి కలసం మీద పెట్టిన బ్లౌజ్ ముక్క కూడాను అది నేనే కుట్టించుకుంటాను అన్నమాట, ఇంకెవరికి ఇవ్వకుండా. ఇదండి నేను నాకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్. మ్యాక్సిమమ్ మీ డౌట్స్ క్లియర్ అయ్యి ఉండుంటాయి అనుకుంటున్నాను. నాకు మరి నిన్న అర్ధరాత్రి కూడా నాకు మెసేజ్లు వచ్చాయండి, ఈరోజు చూశాను. వాటికి నేనైతే ఆన్సర్ ఇవ్వలేకపోయాను, ఎందుకంటే పూజ హడావిడిలో ఉండటం వల్ల నేను ఇవ్వలేకపోయాను అనమాట. సారీ అండి. మ్యాక్సిమం నేనైతే మాత్రం ఇచ్చాను. ఇంకా ఇవ్వాల్సిన కామెంట్స్ చాలా ఉన్నాయి, కానీ అవి డౌట్స్ కావన్నమాట. నన్ను మెచ్చుకునే వాటికి థ్యాంక్స్ చెప్పడం అనేది కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. అర్జెంటుగా పూజకు సంబంధించి డౌట్స్కి మాత్రం ముందు నేను రెస్పాన్స్ ఇచ్చేసాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ క్లిప్పింగ్ ఏంటంటే, నాకు పూజ ముందు రోజే అన్నీ అమర్చుకుంటారా పూజకు సంబంధించి, మన్నాడు పూజ రోజు చేస్తారా అని అడిగారండి. జస్ట్ మీ అందరికి ఒకసారి తెలియడం కోసం అని చూపిస్తున్నాను. ఇది నిన్న రాత్రి 11:30-12 మధ్యలో టైం అనమాట. స్టవ్ కడుక్కోవడం, గట్టు కడుక్కోవడం, అలాగే ఈరోజు వంటకి మడి వంటకు కావాల్సిన సామాన్లన్నీ కడిగి బోలించుకోవడం, మామిడి కొమ్మలు కూడా కడిగి ఆరబెట్టుకుంటానండి, నీరంతా ఓడిపోతుంది కదా అని చెప్పి అలా కడిగి అన్నీ పెట్టుకున్న తర్వాత ఇల్లు గుమ్మలు తుడుచుకోవడం, ఒత్తుకోవడం, ముగ్గులు పెట్టుకోవడం, ఇదండి నాకు సెక్షను. మన్నాడు మనం పూజలో ఉంటే ఇంట్లో వాళ్ళకి ఇంకా ఆకలితో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఇడ్లీ పిండి ప్రిపరేషన్ చేసుకోవడము, దానికి చట్నీ అంటే అప్పటికప్పుడు చేయడం అవ్వదు కనుక టమాటా పచ్చడి కూడా ముందు రోజు చేసేసి ఉంచేసి మన్నాడు వాళ్ళకి ఇడ్లీ ఎలక్ట్రానిక్ కుక్కర్లో వేరేగా పెట్టేస్తానన్నమాట. దానికి సంబంధించినవి కూడా ముందు రోజు ప్రిపరేషన్ ఇవి చేసుకుంటానండి నేను. మన్నాడు మాత్రం కంప్లీట్గా పూజకు సంబంధించినవి అంటే మనం ముగ్గులు పెట్టుకోవడం, బొట్లు పెట్టుకోవడం, పీటకి అవన్నీ పూజ రోజు చేస్తాను. ఎటొచ్చి వినాయక చవితికి మాత్రం స్వామివారి మంటపం మాత్రం ముందు రోజే ప్రిపేర్ చేస్తానండి, మన్నాడికి టైం సరిపోదు కనుక. పూజకు సంబంధించినవన్నీ మన్నాడే చేసినా కూడాను మంటపం డెకరేషన్ మాత్రం ముందు రోజు రాత్రే చేస్తానన్నమాట. ఇదండి వీడియో. వరలక్ష్మి వ్రతం పీఠం కలసం అలంకరణ అనే వీడియో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, అలాగే 40,000 సబ్స్క్రైబర్స్ కూడా దాటారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. 4.5 lakhs వ్యూస్ ఫస్ట్ ఇన్ వీడియో. నా వీడియోలన్నింటిలో కూడాను కొర్ర ఇడ్లీలకి 3 lakhs దాటి వచ్చింది, తర్వాత 4 lakhs దాటి వచ్చింది మాత్రం ఇదే ఫస్ట్ వీడియో అండి. మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.